తేనె ఫ్యాక్టరీ సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్ నిర్మల్ జిల్లాలోని గిరిజన శాఖ ఆధ్వర్యంలో తేనె ఫ్యాక్టరీని సందర్శించి ఫ్యాక్టరీలోని ప్రాసెసింగ్ రోజు ఎలా జరుగుతుందని మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. కానీ తేనె కర్మాగారాన్ని నతనడకన సాగుతున్న ప్రాసెసింగ్ పెంచి మంచి డిమాండ్తో అడ్వర్టైజ్మెంట్ చేయాలని, సీనియర్ తేనెకు సంబంధించిన అధికారులు సీనియర్ అధికారి ఒకరిని నియమించాలని సత్యవతి రాథోడ్కి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. విలేకరులు ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ గత నెలలోనే జరుగుతున్న తేనె ఫ్యాక్టరీలోని అవకతవకలపై ఎలా అని మంత్రి సత్యవతి రాథోడ్కు విలేకర్ ఆడవారిపైన శాఖపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి రాథోడ్ అన్నారు. అదేవిధంగా నిర్మల్లో అదనపు గోదాములను అదనంగా మంజూరు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్ అన్నారు. వారు స్పందిస్తూ ప్రపోజల్ ఇస్తే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని వారు అన్నారు. అదేవిధంగా తేనె ఫ్యాక్టరీలను ప్రతిరోజు ప్రాసెసింగ్, రోజు అమ్మకాలు పెంచుతామని వారు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ, జాయింట్ కలెక్టర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, రామకృష్ణారెడ్డి, మేనేజర్ తారాచంద్, ఏటీడబ్ల్యూ శ్రీనివాసరెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఇన్ అడిషన్ మూడు ఒకటి సిక్స్ ఫీటర్ సినిమా.